హాయ్ హలో, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ హనీ బ్లాగ్స్. నేను మీ లక్ష్మీ సురేష్ మాట్లాడుతున్నా అండి. ఈరోజు ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది మేడము. ఆల్రెడీ కిచెన్లో ఉన్నారు. ముందుగా వచ్చేసి వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. తర్వాత ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు రాజు ఆలగడ్డ వచ్చేసి ఈ రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం పోయి కలిశాను. మనకి ప్రమోషన్ చేశారు. ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదండి. చిన్న 1 షాట్ వీడియో వచ్చేసి ఒక చిన్న క్లిప్ ఉంది, అది వీడియోలో కూడా పెట్టేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. దిస్ ఈజ్ రాజు ఆలగడ్డ అండ్ మన బ్రదర్ వచ్చేసి స్మార్ట్ హనీ వ్లాగ్స్. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ప్రొడ్యూటర్లు ఉంటారు. సమ్ చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి గార్డెనింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ చేస్తారు. సో చెప్పు బ్రదర్, మీ ఛానల్ ఒకసారి చూసి. అండి, నా పేరు లక్ష్మీ సురేష్ అండి. మాది స్మార్ట్ హనీ వ్లాగ్స్ ఛానల్. మాది టెర్రస్ గార్డెను, వెజిటబుల్స్, కాయగూరలు, ఆకుకూరలు ప్లస్ కుకింగ్ థింగ్స్, వంటలు అన్నీ చేస్తుంటాం మా ఛానల్లో. సబ్స్క్రైబ్ కోసం వచ్చామండి. సో వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే బాగుంటాయి వీడియోస్. ఒకసారి వీలైతే కనుక వీళ్ళ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బై బై. చాలా బిజీగా ఉన్నప్పుడు వచ్చాడు బ్రదర్, అందుకోసం ఎక్కువసేపు వీడియో తీసేయలేకపోతున్నా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హనీ వ్లాగ్స్. నేను లక్ష్మీ సురేష్ మాట్లాడుతున్నా అండి. ఈరోజు రాజు ఆలగడ్డను కలవడానికి వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. దారిలో ఉన్నాను చూడండి. ఇప్పుడు చాలమారి దాటి నరసాపురం దగ్గరకు వచ్చామండి. ఇక్కడ నుంచి అడుగుతూ వెళ్ళాలి. అవ్వ, నరసాపురం ఎట్లా పోతుందా? ఇట్లే పోతుందా? ఆలమూరు దాటి పోవాలనా? నరసాపురం ఆలమూరు దాటి పోవాలనా? ఇప్పుడు ఆలమూరు ఎంత దూరం ఉంది? ఇప్పుడు ఆ నరసాపురం కాడి నుంచి ఏదో హరినగరం అని వస్తుందంట. పోయిరా? బోలం రోడ్ నరసాపురం నుంచి. సర్లేమ్మా.
ఉంటాయండి మా బావ రాజు అల్లగడ్డ అన్నను కలిసి వచ్చాడు మన ఛానల్ కోసం ప్రమోషన్ కోసం ఏం మాట్లాడొచ్చావు బావ అన్నట్టు మర్చిపోయాను నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాలనుకున్నాను నిజంగా రాజు అల్లగడ్డ చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా నేను ప్రమోషన్ కోసం వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడక్కడ దారి తెలియక అడుక్కుంటూ వెళ్ళాను కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అంత కష్టపడి అక్కడికి వెళ్ళాక అతను రిసీవ్ చేసుకునే విధానం రండి అనడం కూర్చోవడం నాకు ఏదైనా తినిపించడానికి తెప్పియడము మాట్లాడటము ఎట్లా ఉందంటే నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అంత దూరం చేసిన నాకు ఈ కొంచెం బెట్టగా అనిపించింది కాకపోతే అదంతా మర్చిపోయినా అదంతా మాట్లాడిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు చాలా బాగా మాట్లాడినాడు ప్రమోషన్ గురించి కూడా చాలా బాగా చెప్పినాడు అతను మాట్లాడే విధానం కానీ బ్రదర్ రండి కూర్చోండి మంచి చెడు ఎంత బాగా మాట్లాడినాడు నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేనైతే అతను కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఖచ్చితంగా బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు పోయేసరికి ఆయన బిజీగా ఉన్నాడా బిజీగా ఉన్నాడు షూటింగ్లో ఉన్నాడు షూటింగ్ జరుగుతుంది వాళ్ళకి ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది బిజీగా ఉండి కూడా మాకు అన్న హెల్ప్ చేసినాడు ఈ ఛానల్ కోసం మాకు కొంచెం హెల్ప్ అవుతుందని అన్న దగ్గరికి వెళ్ళాము అనుకున్నట్టే మాకు అన్న హెల్ప్ చేసినాడు ప్రమోషన్ చేసినాడు మా ఛానల్ గురించి చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడినాడు అతను షూటింగ్ చేస్తూ కూడా మధ్యలో ఆపేసి వాళ్ళందరికీ బ్రేక్ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి మాట్లాడించి తినటానికి ఏదైనా తెప్పించి తర్వాత మాట్లాడించి అది షూట్ చేయడం మళ్ళీ నా కోసం ప్రమోషన్ వీడియో ఒకటి రెడీ చేసి చెప్పి మళ్ళీ పంపించాడు నిజంగా చాలా హ్యాపీ అతను కలిసినందుకు ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకోసారి కూడా కలవాలనుకుంటున్నాను ఓకే అండి ఇట్లా సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి సాయం చేసిన ప్రతి వ్యక్తి మనకు దేవుడితో సమానము వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ